కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ సూచించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట సీతయ్య గుడి ఆవరణలో 300 కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. స్థానిక సీతయ్య గుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 300 కాపు సంఘం బేడ నెంబర్ 1 ఆధ్వర్యంలో 2022 క్యాలెండర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గతంలో కరోనా కట్టడి కోసం ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారో ఈ సంవత్సరం కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా కట్టడికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ఎస్ఐ రాజేష్, పిఎస్ఏ చైర్మన్ బాదే చంద్రం, 300 కాపు సంఘం వేడ నెంబర్ 1 అధ్యక్షులు బాదే రామరాజు, ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకట్, కోశాధికారి నక్కా కృష్ణ, గౌరవ అధ్యక్షులు అల్లాడి నారాయణ, నక్కా సిద్ధిరాములు, ఉపాధ్యక్షులు కస్తూరి ఎల్లయ్య, సహాయ కార్యదర్శి మన్నే బాలరాజు, సలహాదారులు దేమే భూమయ్య, నక్కా భిక్షపతి, అల్లాడి రాములు, నక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఆరోగ్యంతో కరోనా దాటికి తట్టుకొని నిలబడ్డారు. ఈ వేరియంట్ రీసెంట్ వేరియంట్ వస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా అందరూ హైర్ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 2022 సంవత్సరము నూతన క్యాలెండర్ ఆవిష్కరణ విషయంలో ఎస్ఐ గారు మనకు అదృష్టం మన రావడం, మా కుల సోదరులందరూ ఆయన అందరి తరఫున వారికి స్వాగతం పలికారు. అందుకని గత 2 సంవత్సరాల కింద కూడా మహేందర్ గారు ఆవిష్కరించి ఆయురారోగ్యాలతో అందరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరిండ్రు. తర్వాత ఈ కోవిడ్ నేపథ్యంలో మనం అందరం భగవంతుని కోరుకునేది ఏంటంటే, మా ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని మేము కోరుకునేది ఏంటంటే, ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, అట్లాగే ఒక భవన నిర్మాణం గురించి ఆలోచన చేస్తుంటూ దాన్ని కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ ముగిస్తాం. ఈ కొత్త సంవత్సరం పురస్కరించుకొని మా 300 కాపు శాఖ నెంబర్ 1 రామాయపేట ఆధ్వర్యంలో మరి ఈరోజు స్థానిక ఎస్ఐ గారిని ఇక్కడికి పిలుచుకొని క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మా పెద్దలందరూ కూడా మంచి సహాయ సహకారాలు మాకు అందించారు. మరి ఈ సంవత్సరం అందరం కూడా ఆయురారోగ్యంతో ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని సంఘం తరఫున అందరినీ కోరుతాము. మన 300 కాపు కులం అభివృద్ధికి, మన సంఘ అభివృద్ధికి కూడా నా సాయశక్తుల మరి పెద్దలందరినీ కలుపుకొని, మన నాయకులందరినీ కలుపుకొని కూడా అభివృద్ధికి సహకరిస్తానని తోడ్పడతానని కోరుకుంటున్నాను.